మీరు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? మెయిన్గా వాటర్. సో మీరు 2.5 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? మొత్తం ఒకటేసారి తీసుకోకూడదు. మేబీ అవర్కి లేదంటే 1.5 hours స్ప్లిట్ చేసుకుంటూ అవర్లీ కొంచెం తాగండి, 1.5 hours తాగండి, 2 hours వన్స్ తాగండి. త్రూ అవుట్ ది డే తాగుతూ ఉండాలి రాదర్ దాన్ టేకింగ్ అట్ ఏ టైం, అంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకుంటూ ఉండండి. ఇంకోటి ఏంటంటే లో సాల్ట్ ఇంటేక్. సాల్ట్ అనేది మీరు డైట్లో తగ్గించాలి. సో సాల్ట్ అనేది ఏ దాంట్లో ఉంటే మీరు ఎక్కువ పికల్స్ తిన్నారండి, పికల్స్ని స్టోర్ చేయడానికి సాల్ట్ ఎక్కువ వాడతారు. సో పికల్స్ తగ్గియండి, తర్వాత పాపడ్, ఈ పాపడ్ని తగ్గియండి. తర్వాత చైనీస్ ఫుడ్స్లో కూడా చాలా సాల్ట్ అనేది ఉంటుంది. మీకు సాల్ట్ ఏదన్నా ఎక్కువ అనిపించినప్పుడు అటువంటి ఫుడ్ తగ్గించండి. ఇంకోటి ఏంటంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్. మీకు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎందుకు వస్తాయంటే మెయిన్గా మీట్ కన్సంప్షన్. మీరు మాంసాహారం అనేది ఎక్కువ తింటూ ఉన్నారంటే మీకు యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనే వస్తాయి. సో మాంసాహారం కూడా తగ్గించండి. మీకు ప్రోటీన్స్ కావాలంటే మీరు బాగా పల్సెస్ తీసుకోవచ్చు, అంటే పప్పు దినుసులు ఇవి బాగా తీసుకోవచ్చు. ఆక్సలేట్ స్టోన్స్, మీకు కానీ ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటే టీ కానీ, కాఫీ కానీ, లేకపోతే కోకా కానీ, లేకపోతే టమాటో, స్పినాచ్, క్యాబేజ్ ఇవన్నీ మీరు తగ్గించి తినడం అనేది చాలా మంచిది మీకు ఆక్సలేట్ స్టోన్ ఉన్నప్పుడు. కానీ కాల్షియం స్టోన్స్ ఉన్నప్పుడు మీకు మీరు కాల్షియం తక్కువ డైట్ తీసుకుంటే కాల్షియం స్టోన్స్ వస్తాయి. సో కాల్షియం స్టోన్స్ ఉన్నప్పుడు మీరు ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్టూరువేట్ స్టోన్స్. స్టూరువేట్ స్టోన్స్ అయినా మీకు ఉంటే మెయిన్గా ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. సో మీ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది, యూరిన్లో మంట ఉన్నా, లేకపోతే మీకు యూరిన్ మంట, ఫీవర్ వస్తున్నా, మీరు రెగ్యులర్గా దాన్ని క్రానిక్గా కాకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు ఈ స్టూరువేట్ స్టోన్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఇవే కాకుండా ఈ స్టోన్స్ అనేవి అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వస్తుంటాయి. ఏ మెటబాలిక్ డిజార్డర్ మీలో ఐడెంటిఫై అయినా వెంటనే ఆ మెటబాలిక్ డిజార్డర్కి మీరు కన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్నోసిస్. ఒకవేళ మీకు ఈ కిడ్నీ స్టోన్ని నెగ్లెక్ట్ చేసిన, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే హైడ్రోనెఫ్రోసిస్. మీకు ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుందో, అంటే యూరిన్ బయటకు వచ్చే ప్లేస్లో అబ్స్ట్రక్ట్ అయిపోతుందో, సో ఈ హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీలో మూత్రం అలానే ఉండిపోయి బయటికి రాకుండా కిడ్నీ అనేది పెద్దగా అయిపోయి, సో కిడ్నీ అనేది దెబ్బతింటుంది, అది హైడ్రోనెఫ్రోసిస్. ఎప్పుడైతే ఈ స్టోన్ అనేది లోయర్ పార్ట్ ఆఫ్ ది యూరేటర్లో మీకు అబ్స్ట్రక్ట్ అయిందో, ఈ కిడ్నీ ప్రాబ్లం కాకుండా ఈ యూరేటర్ అనేది కూడా డైలేట్ అయ్యి, ఇన్ఫ్లమేట్ అయ్యి పెయిన్ వస్తుంది అనమాట. ఒక్కోసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీకు బైలేటరల్ హైడ్రోనెఫ్రోసిస్, యూరెట్రోనెఫ్రోసిస్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే అబ్స్ట్రక్షన్ బ్లాడర్లో ఉందని, స్టోన్ బ్లాడర్లో ఉందని, లేకపోతే యూరెత్రాలో ఉంది. అటువంటప్పుడు కూడా మీకు కిడ్నీ డ్యామేజ్, 2 kidneys డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు నెగ్లెక్ట్ చేస్తే. ఏది ఏమైనా ఫైనల్గా ఏమవుతుందంటే రీనల్ ఫెయిల్యూర్, అంటే మీ కిడ్నీ దెబ్బతినడం, పర్మనెంట్గా దెబ్బడం, లేదంటే టెంపరీగా దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఈ దీనివల్ల ఏంటంటే హైపర్ టెన్షన్, అంటే బీపీ కూడా వచ్చే ఛాన్స్, అంటే మీరు దీన్ని సరిగా పట్టించుకోలేదనుకోండి బీపీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అది కాకుండా ఇన్ఫెక్షన్స్ వచ్చి మీకు తరచుగా మంట పెట్టడము, నొప్పి రావడము, ఫీవర్ రావడము, మీ పనులు మీరు చేసుకోలేకపోవడం, అప్పటికీ మీరు దాని గురించి పట్టించుకోలేదంటే సెప్సిస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే పర్మనెంట్గా మీ బాడీ అంతా డ్యామేజ్ అయ్యి, సో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి డెత్ ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు మీకు కిడ్నీలో స్టోన్ ఉంది అంటే తెలిసిన వెంటనే మీరు ఇమీడియట్గా మా దగ్గరికి రండి, వీ విల్ స్టార్ట్ యూ ఆన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. దానివల్ల మీకు ఏంటంటే స్టోన్ కరిగిపోయి మీకు సర్జరీకి కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ యూజ్ చేసే అవసరం లేకుండా మేము ఈ కిడ్నీ స్టోన్ అనేది క్యూర్ చేస్తాం అన్నమాట.